యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికి మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఈ వీడియోలో చక్కని సినిమా పాటని నేర్చుకుంటున్నామండి. విరిసింది వింతహాయి, మురిసింది నేటిరేయి. ఈ పాట 1959లో వచ్చినటువంటి బాలనాగమ్మ చిత్రంలోనిది. సంగీతం టివి రాజు గారు, సాహిత్యం సముద్రాల జూనియర్ గారు, గానం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, జిక్కి గారు, రాగం ఉదయ రవి చంద్రిక రాగము. దీనికి ఇంకొక పేరు శుద్ధ ధన్యాసి. ఇది జన్య రాగము. ఇది 22వ జనక రాగం కరహరప్రియ రాగం నుంచి పుట్టినది. దీని ఆరోహణ అవరోహణలో సగ్గమ్మ పనీస సానీప మాగాస. ఆరోహణలో రీదా అనేటువంటి రెండు స్వరాలు తీసేసామండి. అవరోహణలో కూడా దారి అనే రెండు స్వరములు తీసేసాము. ఇప్పుడు ఇది రెండు స్వరాలు తీస్తే ఇంకా 5 స్వరాలు ఉంటుంది. ఇది ఔడవ ఔడవ రాగము, లేదంటే శుద్ధ ఔడవ రాగము. అదే ఉదయ రవి చంద్రిక రాగము. ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జము, ఘాటు సాధారణ గాంధారము, మావ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసికి నిషాదము అనేటువంటి స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అందం కోసం రీటు అంటే చతుశ్రుతి రిషభాన్ని మ్యూజిక్ డైరెక్టర్ గారు దీంట్లో ప్రయోగించారండి. కొన్ని ప్రయోగాల్లో తాళం చతురస్త్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము, నడక గతి చతురస్త్ర గతి అంటే కిట్టత్తక్క అని నడుస్తుందండి. శృతి 2½ శృతి. ఒరిజినల్గా ఈ పాట కూడా 2½ శృతులనే రికార్డ్ చేశారండి. పాశ్చాత్య సంగీత సంప్రదాయం ప్రకారం వారి స్కేల్స్ ఉంటారు కదా, సిషార్ డిషార్ప్ అంటే డిషార్ప్ నుంచి డిషార్ప్ వరకు. ఇప్పుడు ఆరోహణ అవరోహణ పాడుకొని మనం పల్లవి పాడుకుందామండి. సగమ పని సని ప మగ సగమ పని సని ప మగ స. ఈ పాట 2 అక్షరాలు వదిలి పాట ప్రారంభమవుతుంది. 2 అక్షరాలు జాగ. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. అందాల చందమామ చంతనుంది అందుకే. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. అందాల చందమామ చంతనుంది అందుకే. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. ఇప్పుడు ఫస్ట్ చరణం చూద్దామండి. వలపు పూబాల చిలికించేను గారాల, వలపు పూబాల చిలికించేను గారాల, అలచిరు గాలి సోకుల నేను తూలెనందుకే. వలపు పూబాల చిలికించేను గారాల, వలపు పూబాల చిలికించేను గారాల, అలచిరు గాలి సోకుల మేము తూలెనందుకే. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. అందాల చందమామ చంతనుంది అందుకే. విరిసింది వింత హాయి, మురిసింది నేటి రేయి. ఇప్పుడు లాస్ట్ చరణం అండి, 2వ చరణం చూద్దాం.
జగతి వినుపించే యువ భావాలు చిందాయి జగతి వినుపించే యువ భావాలు చిందాయి ఇలా పులకించే నీయల సోయగాలందుకే జగతి వినుపించే యువ భావాలు చిందాయి జగతి వినుపించే యువ భావాలు చిందాయి ఇలా పులకించే నీయల సోయగాలందుకే విరిసింది వింతహాయి మురిసింది నేటిరేయి విరిసింది వింతహాయి మురిసింది నేటిరేయి అందాల చందమామ చంతనుంది అందుకే విరిసింది వింతహాయి మురిసింది నేటిరేయి పాట మనసుకి ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి ఒక్కసారి. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోలను కూడా వినండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. మీ వాచస్పతి.